గ్రేటర్లో ఆరో రోజు మాస్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్లో కొత్త ప్రాసెస్తో వ్యాక్సిన్ అందించారు అధికారులు. ఆన్లైన్లో రిజిస్టర్ చేస్తే వారికి వచ్చిన ఓటీపీ తెలుసుకుని వ్యాక్సిన్ అందించారు అధికారులు. అర్హులకు మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆన్లైన్ పద్ధతి ఫాలో అవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్లో గత నెల 28న ప్రారంభమైన మాస్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్లో రిస్క్ టేకర్స్ దగ్గర నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. మొదటి రోజుతో పోలిస్తే బుధవారం తక్కువ మందికి వ్యాక్సిన్ వేస్తారు అధికారులు. ఈ స్పెషల్ డ్రైవ్ ప్రారంభించిన మొదటి రోజు 28న 21,666 మందికి వ్యాక్సిన్ వేశారు. రెండో రోజు 22,399 మందికి, మూడో రోజు 22,603 మందికి, నాలుగో రోజు 24,897 మందికి, ఐదో రోజు 27,117 మందికి టీకాలు వేశారు. ఆరో రోజు మాస్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్లో 21,946 మందికి టీకాలిచ్చారు. గత ఆరు రోజుల్లో 140,628 మందికి వ్యాక్సిన్ అందించారు. గ్రేటర్లోని 30 సర్కిల్స్లో 32 వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఒక్కో కేంద్రంలో ఒక్కో రోజు 1,000 మందికి వ్యాక్సిన్ ఇవ్వాలి. ఒకటి రెండు రోజుల్లో కొన్ని సర్కిల్స్లో తప్ప మిగతా వాటిల్లో ఎక్కడా ఒక్కరోజు కూడా టార్గెట్ చేరుకోలేకపోయారు అధికారులు. మంగళవారం దాకా టోకెన్ సిస్టంలో వ్యాక్సిన్ ఇచ్చిన అధికారులు ఆన్లైన్ పద్ధతికి మార్చారు. గడిచిన 5 రోజుల్లో ప్రభుత్వం ఆదేశించిన వారికి కాకుండా ఇతరులకు టోకెన్స్ పంచి వ్యాక్సిన్ వేశారన్న ఆరోపణలొచ్చాయి. దాంతో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ఈ ఆన్లైన్ ప్రాసెస్ అమల్లోకి తెచ్చారు. వ్యాక్సిన్ తీసుకునే వారి షాపులకు వెళ్లి అక్కడ ఫోటో తీసి అప్లోడ్ చేస్తే దుకాణదారుడికి రిఫరెన్స్ నంబర్ వస్తుంది. ఆ నెంబర్ను సెంటర్లో చూపిస్తే వ్యాక్సిన్ వేశారు అధికారులు. వ్యాక్సినేషన్ కేంద్రాల్లో మార్పులు చేశారు అధికారులు. నాంపల్లిలోని గోషామహల్ వ్యాక్సిన్ సెంటర్ను బేగం బజార్కు తరలించారు. ఆర్సిపురం సెంటర్ను శ్రీ బాలాజీ గార్డెన్స్ నుంచి సొసైటీ కమ్యూనిటీ సెంటర్కు తరలించారు. బంజారాహిల్స్ ఫంక్షన్ హాల్లోని వ్యాక్సిన్ సెంటర్ను షేక్పేటలోని ఎంఎఫ్ గార్డెన్కు తరలించారు అధికారులు. కొత్త ఆన్లైన్ పద్ధతిలో వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ చేయడం వల్ల గడిచిన 5 రోజుల కంటే తక్కువ మందికి వ్యాక్సిన్ వేశారు. దీంతో అర్హులకు మాత్రమే వ్యాక్సిన్ అందుతోందని, రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కరూ వచ్చి టీకాలు వేయించుకోవాలని కోరుతున్నారు జీహెచ్ఎంసీ అధికారులు.